हेलो गाइस, वेलकम बैक टू माय चैनल आफ्टर अ लॉन्ग टाइम. सो ऑलमोस्ट 3 मंथ्स अयिंदि नेनु ओक प्रॉपर राइड केल्ली. सो ई रोजु ओक राइड केल्तुन्नानु नेनु ना फ्रेंड इंका ना कजिन बन्नी. सो ఒకవేళ మీరు కనుక ఉన్న ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ప్రజెంట్ నేను టోలిసోకి ఫ్లైఓవర్ పైన ఉన్నాను. సో ఈరోజు మా డెస్టినేషన్ వచ్చేసి మెదక్ చర్చ్ అండ్ ఏడుపాయల టెంపుల్. మా ఫ్రెండ్ నన్ను కేపీఎస్బి మెట్రో స్టేషన్ దగ్గర కలుస్తాడు. సో అక్కడ అతన్ని మీట్ అయ్యి ఇంకా డైరెక్ట్ రైడ్ స్టార్ట్ అయిపోతుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 7:27. సో ఈరోజు రైడ్లో మొత్తం డిస్టెన్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్స్ అవుతుంది నాకు. సో ఇంకా కొన్ని డీటెయిల్స్ అన్నీ మా ఫ్రెండ్ కలిసిన తర్వాత చెప్తాను. ఆల్ రైట్, మా ఫ్రెండ్ కూడా వచ్చేసిండు ఫైనలీ. సో ముందు వెళ్తున్నాడు కదా ఇంటర్సెప్టర్. సో అతనే సందీప్. సో ప్రజెంట్ మేము ఇప్పుడే కేపీహెచ్బి నుండి లెఫ్ట్ తీసుకొని ప్రగతి నగర్ రోడ్లో వెళ్తున్నాం. సో డెస్టినేషన్ ఇంకా 88 కిలోమీటర్స్ ఉంది. ఫైనలీ సిటీ ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు. సో హైవే పైన ఎంటర్ అయిపోయినాం, నర్సాపూర్ మెదక్ హైవే. సో బోర్డు చూడొచ్చు, నర్సాపూర్ 23 కిలోమీటర్స్, మెదక్ 64. సో ఎస్ ఇంకా మనం ఇంకా 64 కిలోమీటర్స్ వెళ్ళాలి చర్చ్కి. సో ఈరోజు మనం ఒక గేమ్ ఆడదాం. సో ఏంటంటే, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియో పాజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. మీకు వీడియో కనుక కంటెంట్ నచ్చినట్లయితే సో నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎట్లా ఉంది ప్లాన్? మీరు నా ఓల్డ్ వీడియోస్ అండ్ న్యూ వీడియోస్ కంపేర్ చేసి చూస్తే ఈ వీడియోలో వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక చైనీస్ కెమెరా వాడేటోడిని. సో అది అంత బేసిక్గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఓకే, కానీ క్వాలిటీ అండ్ ఆడియో అంత బాగుండదు. సో ప్రజెంట్ నేను గోప్రోకి అప్గ్రేడ్ అయినా, గోప్రో హీరో 5 తీసుకున్నా రీసెంట్గా. సో హోప్ ఇప్పుడు ఆడియో అండ్ వీడియో బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఫార్టీ 3 కిలోమీటర్స్ డన్. చూసుకోవచ్చు ప్రజెంట్ ఫారెస్ట్ ఏరియా కూడా ఎంటర్ అయిపోయినా, మొత్తం రోడ్లు మొత్తం మంకీసే ఉన్నాయి. సో ఇది నర్సాపట్నం మీదకి వెళ్ళే రోడ్ ఫారెస్ట్.
ఓకే రోడ్కి సైడ్కి ఆపినాం ఫొటోస్ తీసుకోవడానికి. నీ ఫేస్ పెట్టాలా వద్దా? రికార్డ్ అవుతుంది, నీ ఫేస్ పెట్టాలా వద్దా? సో ఇప్పుడే ఇక్కడ ఆర్కే టిఫిన్స్ అండ్ మీల్స్, ఇది ఎవరో తెలియదు, ఇక్కడ టిఫిన్ చేసుకున్నాం. సో ఓకే చేసిన, నేను స్టార్ట్ చేసిన, నేను స్టార్ట్ చేసిన. సో ఇప్పుడే టిఫిన్ అయిపోయింది, ఎక్కు ఎక్కు. సో ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. సో ఫస్ట్ ఏడుపాయల టెంపుల్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ చర్చ్. లాగలా లాగలే ఎక్కడికి పెడతా ఇది వీడియోలో? నేను వెళ్ళిపోతాను, వచ్చేసి. ఈ చర్చ్ స్టోరీకి వచ్చేస్తే ఇంకొక 2 ఇయర్స్ అయితే చర్చ్ కన్స్ట్రక్ట్ చేసేసి 100 ఇయర్స్ అవుతుంది. సో ఇది 1914లో స్టార్ట్ చేసినారు చర్చ్, మెదక్ చర్చ్, అండ్ 1924లో ఇనాగ్రేషన్ అయింది. సో షార్ట్గా చెప్పాలంటే స్టోరీ, 1896లో ఒక బ్రిటిష్ కమాండరు ఇండియాకి వచ్చాడు సికింద్రాబాద్కి. సో అతను మెదక్ వచ్చినప్పుడు అక్కడ క్రిస్టియన్స్ అందరికీ ప్రే చేసుకోవడానికి ఏది లేకుండా అనమాట. సో అప్పుడు మెదక్లో 200 క్రిస్టియన్స్ ఉండే అంట. సో అతను అప్పుడు 1914లో స్టార్ట్ చేసాడు దాన్ని, దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 10 ఇయర్స్ పట్టింది. సో ఇది ఏషియాలోనే ఫస్ట్ లార్జెస్ట్ చర్చ్ అనుకోవచ్చు, అండ్ వరల్డ్లో సెకండ్ అంట. దీని ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కానీ సూపర్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినాను. సో ఇంక మనం నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఏడుపల్లి టెంపుల్ దగ్గర మీట్ అయిపోదాం. సో ఇప్పుడే మెయిన్ రోడ్ మీద నుండి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం గుడి వెళ్ళే రోడ్కి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా గుడి, మేబీ ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. సో లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి. సో టెంపుల్ దగ్గర మొత్తం వాటర్ వచ్చేసి మాకు దర్శనం దొరకలేదు. సో బయట నుండి చూసి వచ్చేసినాం. సో ఇప్పుడు చూడాలి ఇంకా లక్. సో ఇది మంజీరా, సో ఇది మంజీరా వాటర్ అన్నమాట. సో అక్కడ పార్కింగ్ ఉంది ఏమేం? ఎప్పుడు ఇప్పుడా? టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర పార్కింగ్ ఉంది, లెఫ్ట్కి అక్కడ పెట్టేసుకున్నాం. యాక్చువల్లీ మెయిన్ రోడ్ అటు నుండి రావాలి, మనం రాంగ్ ఇక్కడ వచ్చినాం. సరే వచ్చేసి
ఎక్కడ ఉంది ముందు వీడియో తీస్తున్నా అక్కడ గోపురం వచ్చా డైరెక్ట్ ఇంకా ఉండని ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది అండ్ బయటకు వచ్చినాం. ఇక్కడ వాటర్ ఫ్లో చూడొచ్చు. వీడియో నా ఛానల్ని